పంట నష్టపోయిన రైతా గాని వెంటనే జంగాలపల్లి గాని ఇంచర్ల గాని బరగలోనిపల్లి గాని ఈ ప్రాంతం అంతా కూడా ముంపునకు గురవుతా ఉంది. ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి నష్టపరిహారం వచ్చినటువంటి దాఖలాలు వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోవడం కోసం నష్టపరిహారం ఇవ్వాలని ఈరోజు మరి కిసాన్ సెల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ములుగు మండల కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుల వారి అధ్యక్షతన మరి యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందరూ కూడా రైతులకు మేము ఒకటే చేస్తాం, రైతులందరూ కూడా ఐక్యంగా పోరాటం చేయాలి. ఇవాళ కష్టపడి పంట పండిస్తే కింటాకు 10 కిలోలు మిల్లులు కట్ చేసుకుంటున్నారు. మిల్లుల దగ్గర ప్రభుత్వం కమిషన్ కొడుతుంది కాబట్టి మిల్లులు కట్ చేసుకుంటున్నాను, మిల్లులు అంటున్నాం. కష్టపడే రైతుకు ఏం లాభం లేదు. వ్యవసాయం చేయనటువంటి వాళ్ళకు, కష్టం అంటే తెలియనటువంటి వాళ్ళకు, ఎన్ఆర్ఐలకు కూడా ఇవాళ కౌలకు ఇచ్చుకొని పోతున్నారు. గుట్టలు గుట్టలకు కూడా మరి పట్టా పెట్టుబడి ఇస్తా ఉన్నారు తప్ప పంట పెట్టుబడి రావట్లేదు. ఇవాళ కష్టపడి పంట తీసే రైతన్నకు కనీసము ఎరువుల ధరలు కూడా విపరీతంగా పెంచారు. ఎరువుల ధరలు పెంచారు, కష్టం అంటే కూళ్ళకు కూడా వాళ్ళు మరి పెరిగిన నిత్యావసర వస్తువులు కానీ డీజిల్ పెట్రోల్ ధరలు కానీ వ్యవసాయం చాలా కష్టమవుతున్నటువంటి క్రమంలో రైతాంగానికి ఒప్పుకున్నటువంటి రుణమాఫీ మాత్రం ఏకకాలంలో చేయలేకపోయింది ప్రభుత్వం. రుణాలు కొత్త రుణాలు వచ్చే పరిస్థితి లేదు,
పాత రుణాల మాఫీ లేదు. ఎరువుల ధరలు పెంచారు. ఏమనంటే రైతు బంధు చెప్తారు. రైతు బంధు అనేది కష్టపడే రైతాంగానికి ఏమాత్రం సరిపోవడం లేదు. ఎందుకంటే కష్టపడి పంట తీస్తే మిల్లర్లకు దోపిడీ, మరి అదేవిధంగా దళారుల దోపిడీ, ఇంకా రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇవాళ పంటలు నష్టపోతే ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు అతివృష్టి అనావృష్టితో. కాబట్టి రామప్ప ముప్పు కింద, రామప్ప ముంపు ప్రాంత రైతాంగానికి మరి నష్టపరిహారం ఇచ్చి పంట పొలాలు ఎంతైతే నష్టపోయాయో మరి వారందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలి అని సందర్భంగా తెలియజేస్తాను. రైతులు ఏ పంట పండిస్తే ఆ పంట కొనాలి. రైతులు వాళ్ళ పొలాలకు అనువైన పరిస్థితిని వాళ్ళు పండిస్తారు. కానీ దాన్ని కూడా ఇవాళ దొడ్డు వడ్లు కొనము అని చెప్తా ఉన్నారు. మరి సన్న వడ్లకి అన్న రేటు పెంచిరా? అది లేదు, 50 రూపాయలు 100 రూపాయలు లోపే రేటు పెంచుతా ఉన్నారు. సాగేమో ఎక్కువ, కష్టమేమో ఎక్కువ, పెట్టుబడి ఎక్కువ సన్న వడ్లకు, రేటు మాత్రం తక్కువ ఉంది. కాబట్టి దాన్ని కూడా అన్ని రకాల వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ ధర్నా ఇంకా కొద్దిసేపు కొనసాగుతుందని తెలియజేస్తాం. రామప్పైన రైతులను వెంటనే, కష్టమైన రైతులను వెంటనే, మరి ఇన్సూరెన్స్ కట్ చేసి మీ జేబు నింపుకోవడానికైనా, రైతాంగం నష్టం జరిగినప్పుడు ఇవ్వడానికైనా, మనుషుల జరగకుండా జీవిత బీమా కనుక చేసుకుంటే ఇన్సూరెన్స్ ఎందుకు చేస్తాం? ఏమన్నా ఇన్సూరెన్స్ జరిగితే డబ్బులు ఇస్తారు. ఒక బస్సు చేస్తున్నాం, ఒక వ్యాన్ చేస్తున్నాం, ఒక జీపు చేస్తున్నాం. ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ జరిగితే దానికి నష్టపరిహారం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. మరి ఒక బుల్గేరియా జరిగితే దగ్గర దగ్గర ఒక 60-70 కోట్లు 60-70 కోట్లు ఇన్సూరెన్స్ పేరు మీద రాజేందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో చుక్క నీళ్లు కూడా ఈ రోజు వరకు సాగు భూముల కోసం ఒక్క చుక్క కూడా మాకు నీళ్ళు ఇవ్వలే. కానీ చెరువు నిండడం తోటి ఇక్కడ పరిగలోని పల్లెక నుంచి మొదలు పెడితే ఇంచెర్ల, జంగాలపల్లి, పాల్సాపల్లి, ములుగు, బండారుపల్లి, పాపాయపల్లి, సింగరకుండపల్లి, నర్సాపురం, కేశాపురం వరకు, ఇంచెరుపల్లి వరకు కూడా మరి పంటలన్నీ కూడా మునిగిపోతా ఉన్నాయి. ఇవాళ ఎక్కడ రిజర్వాయర్ గా మారిస్తే అక్కడ ముక్కునకురేటువంటి రైతాంగం దగ్గర నుంచి ల్యాండ్ అక్విజిషన్ చేయాలి, ప్రభుత్వము భూములను కొనుగోలు చేయాలి. కానీ ఎక్కడ భూములు తీసుకున్న ప్రజల్ని, రైతులను బెదిరించి భూములు తీసుకుంటా ఉన్నారు తప్ప నష్టపరిహారం మాత్రం ఇవ్వట్లేదు. కేసీఆర్ గారు 7 ఏళ్ళైంది అధికారంలోకి వచ్చి, 7 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా పంట నష్టపోతే 1 రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వలే. నిన్నగాక మొన్ననే హైకోర్టు మొట్టికాయలు వేసింది. 7 ఏళ్లలో రైతాంగానికి అతివృష్టికి అనావృష్టికి మరి ఏం ఆదుకున్నామని కూడా మొట్టికాయలు వేయడం జరిగింది. నిన్న కూడా పెద్ద ఎత్తున భారీ వర్షాలు, పోయినసారి కూడా ఇదే హైవే మీద ఇద్దరు పిల్లలు మరి చెరువు నీళ్ళతోటి రోడ్డు హైవే బ్లాక్ అయిపోతే నీళ్లు నిండిపోయి పొలాలన్నీ మునిగిపోయి ఉంటే రహదారిలో ప్రయాణించినటువంటి ఇద్దరు మరి సోదరులు కూడా మరణించడం జరిగింది. ఇన్ని నష్టాలు చవి చూస్తున్నటువంటి రైతాంగానికి అవసరానికి తగ్గట్టుగా దేవాదుల నీళ్లు రావు, పంట నష్టపోతే నష్టపరిహారం లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, రామప్ప కింద మునిగిపోయినటువంటి ప్రతి రైతుకు నష్టపరిహారం ఇచ్చి ల్యాండ్ తీసుకోండి. లేదా ప్రతి సంవత్సరం వాళ్ళ పంట ఎంత మునిగితే దానికి నష్టపరిహారం ఇవ్వాలి. నియోజకవర్గంలో గత సంవత్సరం, ఈ సంవత్సరం కూడా మునిగినటువంటి ప్రతి ఎకరాన్ని అంచనా వేసి సర్వే చేసి నష్టపరిహారం ఇవ్వాలి. లేనట్లయితే రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ఇవాళ కేవలం చిన్న పోరాటాన్ని మేము మొదలుపెట్టినాం చెరువు కాడ.
భవిష్యత్తులో మళ్ళీ కూడా కలెక్టరేట్ ముట్టడిస్తాం, అసెంబ్లీలో ప్రస్తావిస్తాం, ఎంత వీలైతే అంత పోరాటం చేస్తాము. ముఖ్యమంత్రి గారు, మా పోరాటానికి మీరు పరీక్ష పెట్టకండి, మా రైతులకు అన్యాయం చేయకండి, నష్టపరిహారం ఇవ్వండి అని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై కా